हेलो एवरीवन, दी शोभन कुमार बागलपाटी, साइकोलॉजिस्ट, एवीए थेरेपिस्ट एंड सीबीटी प्रैक्टिशनर। मैं ऑलरेडी मुंदु वीडियोस लो पर्सनालिटी डिसऑर्डर्स गुरिंची मात्लाडुकुन्नाम एंड दानिलो चेप्पुकुन्नट्टुगाने डीएसएम प्रकारम मन की थ्री क्लस्टर्स आफ् पर्सनालिटी डिसऑर्डर्स नी उन्नायनी मनं चेप्पुकुन्नाम। अलागे दानिलोंची क्लस्टर ए पर्सनालिटी डिसऑर्डर गुरिंची मनं ब्रीफ गा तेलुसुकुंदाम। క్లస్టర్ ఏ పర్సనాలిటీ డిజార్డర్స్లో అసలు ముందుగా ఈ ప్రతి పర్సనాలిటీ డిజార్డర్స్ సపరేట్ గ్రూప్స్లో కామన్ సింప్టమ్స్ ఉన్నా చాలా చిన్న లేదా ప్రత్యేకమైన కోర్ సింప్టమ్స్ ద్వారా దీన్ని సపరేట్ గ్రూప్స్ చేయడం జరిగింది। సో అలాగే ఈ యొక్క క్లస్టర్ ఏలో మొత్తం మూడు పర్సనాలిటీ డిజార్డర్స్ని పొందుపరచడం జరిగింది। దీనిలో మెయిన్గా వచ్చే సింప్టమ్స్ సపరేట్ సింప్టమ్స్ ఏంటంటే ఆడ్ బిహేవియర్ అండ్ ఇంట్రిన్సిక్ బిహేవియర్ అని అంటాం। ఈ బిహేవియర్స్ ద్వారా దీన్ని ప్రత్యేకంగా సపరేట్ చేయడం జరిగింది। అండ్ దీనిలో ఉన్న మూడు పర్సనాలిటీ డిజార్డర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్, మనకి నేమ్ చెప్తున్నట్టుగానే అనుమానించడం, ఎవరి మీద నమ్మకం లేకపోవడం, అవతల వాళ్ళని అవతల వాళ్ళు ఎవరన్నా ఏది చెప్పినా నమ్మకపోవడం, లేదా వాళ్ళు ఏది చేస్తున్నా మనకి వ్యతిరేకంగానే చేస్తున్నారేమో అని బలమైన అపనమ్మకం మనకి ఉండడం। సో ఈ యొక్క ముఖ్యమైన లక్షణం దీనిలో మనకు కనబడుతుంది। రెండవదిగా స్విజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్, దీనిలో వీళ్ళు క్లోజ్ రిలేషన్స్కి రిలేట్ అవ్వడానికి, ఎవరితోనో రిలేట్ అవ్వడానికి ఇష్టపడరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు। అండ్ వాళ్ళ బిహేవియర్లో మనకి ఇంకా కనిపించే ఏంటంటే, ఆ సిచ్యువేషన్ ఏదైనా సరే, అంటే అది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషనా లేకపోతే హ్యాపీయెస్ట్ సిచ్యువేషనా సాడ్ సిచ్యువేషనా అనేది లేకుండా ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్స్ని చూపిస్తుండడం, వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ వీళ్ళకి ఉండదు, మనకు అర్థమైపోతుంది ఏంటి వీళ్ళు ఈ టైంలో ఇలా ఉన్నారు అనిపిస్తుంది। సో దాట్ అలాగే మూడవదిగా స్క్రిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్, దీనిలో క్లోజ్ రిలేషన్స్కి ఏదైనా రిలేషన్గా క్లోజ్గా తీసుకోవడానికి వీళ్ళు చాలా భయపడుతుంటారు, ఏమవుతుందో తీసుకుంటే అని కానీ ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు। సో ఈ మూడు కూడా దీనిలో పెట్టడం జరిగింది। అండ్ అలాగే మనం వీటిని బట్టే పర్టికులర్గా వీళ్ళు ఈ ప్రాబ్లం ఉంది అని డిసైడ్ చేసేయలేం, కానీ మీరు అర్థం చేసుకుని ఒక సైకాలజిస్ట్ని కలవడానికి మీకు మాత్రం ఈ మినిమం సింప్టమ్స్ ఉపయోగపడతాయి। ఎందుకంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం లాస్ట్ దాంట్లో చెప్పుకున్నట్టుగానే తెలుసుకోవడం, అండ్ వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలోన్గా ఉంటున్నారా, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా, ఆడ్గా ఉన్నారా, ఇంట్రెన్సిక్గా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవడం, దాన్ని బట్టి డిసైడ్ చేయడం, ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అన్నీ సింప్లిఫై చేసి అది దేనిలో ఉందో తెలుసుకోవడం సైకాలజిస్ట్ చేయగలుగుతారు। సో మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం సింపుల్ సింప్టమ్స్ మీకు ఉపయోగపడతాయి। దీని ద్వారా మీరు మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీలో కానీ ఏమైనా గమనించినట్లయితే ఇలాంటి సింప్టమ్స్ని అర్జెంటుగా ఒక థెరపిస్ట్ని కలవండి, దీని నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు। యా ఐ నో ఇట్స్ టేక్ సమ్ టైమ్, కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు మీరు సరైన సహాయం తీసుకుంటే। థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.